అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రం నందు సింగనమల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సాకే శైలేజనాథ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాకే శైలేజనాథ్ మీడియాతో మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే హెచ్ఎల్సీ కెనాల్కు హంద్రిన వారి నీటి జలాలను తరలిస్తామని తెలిపారు. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, ఇంకా మరెన్నో రైతులకు ఉపయోగపడే మేనిఫెస్టోలను మా కాంగ్రెస్ పార్టీ రూపొందించిందని తెలిపారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ప్రతాపరెడ్డి, బొమ్మలాటిపల్లి నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మంచి అసలు విషయం మొదలవుతుంది. ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం అంటే, సింగనమల నియోజకవర్గంలో తాగునీటికి సాగునీటికి భరోసా ఎంత పెద్దవాళ్ళు అడ్డం వచ్చి సరే తెచ్చి ఇవ్వాలని నీళ్ళు అనుకుంటే, అభివృద్ధి గౌరవం నియోజకవర్గ పేరు ప్రఖ్యాతుల్ని చాలా గొప్పగా రాష్ట్ర స్థాయిలో ఇవ్వాలంటే, సామాన్య మనుషుల్లో కలిసిపోయి సామాన్యంగా ఉన్న ఎమ్మెల్యే కావాలంటే నన్ను గెలిపించమని కోరుతాము. నేను ఒకే ఒక వాగ్దానం చేయగలను, ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్తా ఉన్నా, గ్రామాల్లో అందరూ కూడా నేను నా పనులు గుర్తుపెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాను, సంశయంతో ఉన్నారు, నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా మీ గ్రామం పట్ల మీకు ప్రేమ ఉందా? మీ మండలం పట్ల మీకు ప్రేమ ఉందా? మీ నియోజకవర్గం పట్ల మీకు ప్రేమ ఉంటే నన్ను గెలిపించండి, మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేస్తాను. 65 ఏళ్ళకి 70 ఏళ్ళ వరకు రాజకీయాలను పట్టుకుని కుర్చీని వేలాడే మనిషిని కాదు నేను. బహుశా సింగనమల నియోజకవర్గమే నా ఆఖరి కాన్స్టిట్యూన్సీగా ఉంటుంది. 24లో పోటీ చేస్తే అప్పటికి 60 ఏళ్ళు దాటుతాయి. కాబట్టి నాకు ఇంత భిక్ష పెట్టిన నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నా. హెచ్ఎల్సీ సిస్టానికి హంద్రి నివాని మళ్ళిస్తాను. ఈ నియోజకవర్గానికి భూములకు నీళ్లు లేకుండా ముందుకు పోయే సమస్య లేదు. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆ కాలువలో ఒకరు ఈ కాలువలు కూర్చుంటే లాభం లే. షట్టర్లు మన అనుమతి లేకుండా ఓపెన్ పడవని చేసే చేతగా ఎదుర్కొనే మాట చెప్పాల్సి ఉంటుంది. అనేక అంశాలు తెలుసు నాకు, నా మంచి తెలుసు, నా చెడ్డ తెలుసు, నా కోపం తెలుసు, నా ప్రేమ తెలుసు, నా అభిమానం తెలుసు. కనుక మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన నియోజకవర్గం కోసం నన్ను గెలిపించమని అందరినీ కోరుతా ఉన్నాం. పాత్రికేయ మీకు సహా.